ఒక్కగానొక్క కుమార్తె ఉన్న ఆస్తి తీసుకుని వదిలేయడంతో వృద్ధురాలు రోడ్డున పడింది. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇంద్రానగర్ లో వెలుగుచూసింది. వృద్ధాప్య దశలో కూడు గూడు లేక బస్ స్టాప్ షెల్టర్ లో కాలం వెల్లదిస్తున్న ఓ వృద్ధురాలి దీనస్థితికి అటు పోలీసులు గ్రామస్థులు చెలించిపోయారు. దీంతో వృద్ధురాలికి ఇల్లు కట్టించి గ్రామస్థులు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. వృద్ధురాలి నిస్సహాయ స్థితి గురించి సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన కాచేపేట ఏసీపీ శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి వృద్ధురాలు మార్తమ్మతో మాట్లాడారు. అనంతరం ఆమె పరిస్థితి తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్ గ్రామస్థుల సహకారంతో వృద్ధురాల కోసం పక్క ఇల్లును నిర్మించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీ శ్రీనివాస్ సేవా కార్యక్రమాల్లో మొదటి స్థానంలో ఉంటున్నారని, గ్రామానికి చెందిన వృద్ధురాలు దీనస్థితిని 2 నెలల క్రితమే ఏసీపీ శ్రీనివాస్ తనకు తెలియజేశారన్నారు. దీనస్థితిలో ఉన్న వృద్ధురాలికి ఇల్లు కట్టించి మానవత్వాన్ని చాటుకున్న ఏసీపీ శ్రీనివాస్ కు డీసీపీ అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పోలీస్ శాఖ స్థాయిని పెంచాలని వారు ఆకాంక్షించారు. ఎల్కతుర్తి మండల్ ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ ఆవరణ ఇట్లా ఒక ఓల్డేజ్ లేడీ మార్త గారికి ఇట్లా బస్ స్టాండ్ లో ఉంటున్నారని, వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ఇబ్బంది పడుతున్నారని అక్కడే ఉంటున్నారని చెప్పారు. అండ్ వారిని షిఫ్ట్ చేయడం జరిగిందని, అదేవిధంగా వారికి ఇంటి కన్స్ట్రక్షన్ గురించి కూడా వాళ్ళు ముందుండి చేపిస్తారని చెప్పారు ఆ రోజు. అండ్ ఇది సుమారు 2 నెలల క్రితం జరిగింది. అండ్ ఈ విషయాన్ని నాకు ప్రముఖంగా తెలియజేసినటువంటి మీడియా మిత్రులకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తెలిసి 2 మంత్స్ కూడా కాలేదనమాట, 1 మంత్లో చేస్తారు. ఇది దట్ షోస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్. పోలీసులు నిబద్ధతో ఉంటే ఎట్లా చేస్తారనేది రిజల్ట్స్ మీరే చూస్తున్నారు. అండ్ ఇనిషియేషన్ తీసుకొని ఒక ఓల్డేజ్ లేడీకి వాళ్ళ పిల్లలే ఆవిడని కాదనుకున్న సమయంలో పోలీస్ మేమున్నామంటూ ఆవిడ వచ్చి మేమే మీ పిల్లలం అన్న టైప్లో ఈరోజు ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా త్వరితగతిన ఆవిడకి ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండి ఒక అటాచ్డ్ వాష్రూమ్తో ఉండే విధంగా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. అది క్వాలిటీ కూడా చూశాను, చాలా బాగుంది. ఇది చీప్ క్వాలిటీగా చేయలేదు. అది దట్ షోస్ దేర్ కమిట్మెంట్ అండ్ క్వాలిటీ టువర్డ్స్ దేర్ వర్క్. మరి ఇంద్రనగర్ గ్రామంలో వరే మార్తమ్మ అనే తామని వాళ్ళ కుమార్తె పట్టించుకోపోయినప్పటికీ మేము గ్రామ సభలో తీర్మానం చేసి గ్రామ పంచాయతీలో ఉంచడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఉంచుండగా పేపర్ లేకర్ వాళ్ళు చూసి పేపర్ ఎక్కించారు. వాళ్ళ సహకారంతో ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి ఆమెను పరిమర్శించి మరలా కమిషనర్ గారికి, ఎస్ఎస్పీ గారికి, డీసీపీ గారికి తెలియజేసి వారి వంతు సహాయంతో గొడ మార్తమ్మ గారికి ఒక గృహం నిర్మించినందుకు